హాయ్ ఫ్రెండ్స్, హిమాలయాలలో దాగి ఉన్న రహస్యాలు కొన్నిసార్లు శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యపరుస్తాయి. అందాల చీటను కట్టుకున్న ఈ హిమాలయాలు తన గర్భంలో అనేక రకాల రహస్యాలను దాచుకున్నాయి. ఇప్పటి వరకు ఆ రహస్యాలను ఎవరు కూడా ఛేదించలేకపోయారు. అయితే మనం ఈ రోజు ఈ వీడియోలో హిమాలయాలకు సంబంధించిన కొన్ని అద్భుత ఆశ్చర్యకరమైన రహస్యాల గురించి తెలుసుకుందాం. హిమాలయ పర్వత శ్రేణుల అందాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ విశాల పర్వతాలన్నీ ఎప్పుడు మంచు దుప్పట్లు కప్పుకున్నట్టు ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటాయి. సూర్యుడి మొదటి కిరణాలు ప్రసరించే వేళ ఇక్కడి అందం చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. హిమాలయ పర్వత శ్రేణులు ప్రపంచంలోనే అతిపెద్దవి. అయితే హిమాలయ పర్వతాలు ఆసియా ఖండంలోని 5 దేశాలలో వ్యాపించి ఉన్నాయి. అవే భూటాన్, చైనా, భారతదేశం, పాకిస్తాన్, నేపాల్. భారతదేశంలోనే అతిపెద్ద నదులైన గంగా, బ్రహ్మపుత్ర, యాంజీ నదులకు హిమాలయాలే వనరులు. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే హిమాలయ పర్వత పరిసర ప్రాంతాల్లో 1.3 బిలియన్ జనాభా ఉంటుంది. చంద్రవంక ఆకారంలో ఉన్న హిమాలయ పర్వతాలు 2400 కిలోమీటర్ పొడవు మరియు 400 చదరపు కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంటాయి. ఏడాది పొడుగున ఇక్కడికి పర్యాటకులు వస్తూనే ఉంటారు. అయితే ఇక్కడికి సాధారణ పర్యాటకులు రావడం కొంచెం కష్టం, ఎందుకంటే ఇక్కడి కొన్ని ప్రాంతాలు ప్రమాదకరంగా ఉంటాయి. ప్రాచీన కాలం నుండి ఈ రోజు వరకు అనేక మంది ఋషిమునులు ఇక్కడ కఠోర తపస్సు చేస్తూ ఉంటారు. ఇంతటి చలిలో తిండి బట్టలు లేకుండా బ్రతకడం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ఇక్కడే కొంతమంది దూరపు ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఉంటారు. అక్కడికి వెళ్లడం సాధారణమైన మనుషులకు చాలా కష్టమైన పని. అందుకే హిమాలయాల్లోని ఋషిమునులను చూడడం చాలా కష్టమైనది. అందుకే దీన్ని చిత్రీకరించిన ఒక వీడియో ప్రస్తుత సమయంలో చాలా వైరల్ అయ్యింది. దీన్ని ఒక సైనికుడు రికార్డ్ చేశాడు. -20 డిగ్రీ సెల్సియస్ కన్నా తక్కువగా ఉండే ఉష్ణోగ్రతలో కూడా ఈ ఋషి చాలా ప్రశాంతంగా కూర్చొని ఉన్న దృశ్యాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. గోరువెచ్చని దుస్తులు ధరించిన చలికి వణికిపోతూ ఉంటారు. అలాంటిది ఒంటి మీద లంగోట తప్ప ఏ వెచ్చదనం లేకుండా అక్కడ ఉండటం అనేది ఎంతో గొప్ప అని చెప్పాలి. అంతేకాదు, అంత మంజులో కూడా నడవడం అనేది కనిపిస్తుంది. ఇంతేకాకుండా హిమాలయాల్లో జీవించే ఋషిమునుల యొక్క వయస్సును గుర్తించడం కూడా ఒక రహస్యాన్ని ఛేదించడం వంటిదే. ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండే ఋషిమునులు అంతా 100లకు పైగానే జీవిస్తూ ఉంటారట. గంకర్ ప్యూన్సమ్ 7,577 అడుగులు ఎత్తులో ఉన్న ఈ పర్వతాన్ని ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అని అంటూ ఉంటారు. ఇవి భారత్ మరియు చైనా సరిహద్దుల మధ్యలో ఉన్నాయి. ఇవి ఎంత ఎత్తులో ఉంటాయంటే ఇప్పటి వరకు వీటిపై ఎవరు కూడా ఎక్కలేకపోయారు. ప్రపంచంలో మనిషి అడుగుపెట్టని చోట ఏదైనా ఉంది అంటే అది ఇదే. ఈ పర్వతాలపై సగం మనిషి రూపాన్ని కలిగి ఉండే ప్రత్యేక వ్యక్తులు ఉంటారని మరో అభిప్రాయం కూడా ఉంది. స్థానికులతో పాటు ఇతరులు కూడా ఇలాంటి వ్యక్తులను చూశామని చెప్తూ ఉంటారు, ఈవెన్ సైనికులతో సహా. దాంతో అందరికీ ఒకలాంటి ఆశ్చర్యం కలిగింది. మకాలు బేస్ క్యాంప్ దగ్గర సైనిక శిబిరాలను ఏర్పాటు చేసుకున్న బృందం 32.15 అంగుళాలు ఉన్న వ్యక్తుల గుర్తులను చూశామని చెప్పారు. కొంతమంది వారు మనుషుల రూపంలో ఉన్నారని కూడా చెప్తుంటారు. ఈ సంఘటన మకాకు బురాన్ నేషనల్ పార్క్ దగ్గర జరిగినట్టు సమాచారం. అయితే ఈ వింత మనుషుల శరీరంపై వెంట్రుకలు ఉంటాయని, వారు అచ్చం మనుషుల్లాగానే నడుస్తారని చెప్తుంటారు. గ్యాంగంజ్ ఆశ్రమ్. హిమాలయాల్లోని ఎత్తైన కొండల మీద అనేక రహస్యాలు దాగి ఉన్నాయి. గ్యాంగంజ్ ఆశ్రమం కూడా ఇందులో ఒకటని చెప్పాలి. శంబాలా సిద్ధాశ్రమ ఇలాంటి రకరకాల పేర్లతో ఈ ఆశ్రమాన్ని పిలుస్తూ ఉంటారు. ఇక్కడ నివసించే వాళ్ళు ప్రతి ఒక్కరూ సజీవులేనట. వాళ్ళు ఎప్పటికీ సజీవంగానే ఉంటారని చెప్తుంటారు. ఈ ఆశ్రమంలో కేవలం సిద్ధయోగులకు మాత్రమే స్థానం ఉంటుంది. ఇక్కడికి సాధారణమైన వ్యక్తులు చేరుకోలేరు. ఇది టిబెట్ మరియు అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఉండొచ్చని ప్రముఖుల భావన. ఇక్కడికి వెళ్లడం అంటే ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవడమే. ఇక్కడ సమయం, కాలం లాంటివి ఏమీ ఉండవు. ఇక్కడ అమరత్వం సిద్ధించే రహస్యాలు దాగి ఉన్నాయని చాలా మంది నమ్ముతారు. రామాయణ, మహాభారతం వంటి పవిత్ర గ్రంథాలలో కూడా ఈ ప్రదేశం యొక్క ప్రస్తావన ఉందని చెప్పుకుంటారు. అయితే దీన్ని మహాభారత రామాయణంలో ఈ ప్రదేశాన్ని సిద్ధాశ్రమం అనే పేరుతో ప్రస్తావించబడింది. ఆంగ్ల రచయిత జార్విస్ హిల్టన్ తను రాసినటువంటి లాస్ట్ హరేజాన్ పుస్తకంలో కూడా ఈ నగరం గురించి ప్రస్తావించాడు. కొంగా కళ అనే ప్రదేశంలో ఏలియన్స్ నివసిస్తూ ఉంటాయని చాలా మంది నమ్ముతారు. ఇదే క్రమంలో ఇక్కడి స్థానికులు కూడా UFO చూశామని చెప్తుంటారు. ఈ రహస్య ప్రదేశం లడక్ లో ఉంది. ఈ ప్రదేశానికి వెళ్లడం అనేది చాలా కష్టకరమైనది, ఎందుకంటే ఇది ఎప్పుడు మంచుతో కప్పబడి ఉంటుంది. అయితే భారత్ చైనాల మధ్య యుద్ధం ముగిశాక ఈ దేశాలు కలిసి ఒక ఒప్పందాన్ని ఏర్పరచుకున్నాయి. అదేమిటంటే గురు దేశాలు ఈ ప్రదేశంలో సైనిక చర్యలు చేపట్టొద్దని, దూరం నుండి పహారా కాయాలని ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ ప్రదేశానికి నిజంగా ఏలియన్స్ వస్తూ ఉంటాయి.
వచ్చాయా అనే విషయాన్ని ఇప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఛేదించలేకపోయారు. గురుడోంగ్మర్ లేక్ సిక్కింలో ఉన్న ఈ సరస్సు 5430 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అందమైన సరస్సులలో ఇది కూడా ఒకటి. సిక్కుల మత గురువు గురునానక్ ఈ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్నప్పుడు అతనికి చాలా దాహం వేసింది. కానీ చుట్టుపక్కల ఎక్కడ కూడా నీటి జడ కనిపించలేదట. దాంతో ఆయన నిలుచున్న చోటనే మంచును తవ్వి ఒక మంచునీటి సరస్సును తయారు చేశారని ఒక కథనం ప్రచారంలో ఉంది. కానీ ఈ సరస్సుకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే ఈ సరస్సు ఎంత చలి ఉన్నప్పటికీ ఇందులో ఉన్నటువంటి నీరు గడ్డకట్టదు. దాంతో ప్రతి ఒక్కరూ ఈ సరస్సు చాలా పవిత్రమైనది అని నమ్ముతారు. కావున దీన్ని హిందువుల మరియు సిక్కుల పవిత్ర ప్రదేశంగా భావిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్ అట్మాస్ఫియర్. ప్రస్తుతం మనమంతా స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాం. కానీ హిమాలయాల్లో మాత్రం ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది. కావున ఇక్కడ నివసించే వారు సంపూర్ణ ఆరోగ్యాలతో కలకాలం వర్ధిల్లుతారు. కావున ఎలాంటి అనారోగ్య సమస్యలు కూడా వారికి దరిచేరవు. కావున ఇక్కడ నివసించే వారి సగటు ఆయువు కాలం 100 సంవత్సరాలకు పైగానే ఉంటుంది. కావున హిమాలయాలను దేవతలు నివసించే ప్రాంతమని నమ్ముతారు. హిమాలయాలలో అనేక అద్భుత శక్తులు ఉన్నాయని, ఇక్కడ ఉండేవారు వాటిని అనుభూతి చెందగలరని చాలా మంది నమ్ముతారు. ప్లేస్ ఆఫ్ గుడ్ అండ్ సౌల్ బ్యాడ్. హిమాలయాలు ఉదయం పూట ఎంత అందంగా కనిపిస్తాయో రాత్రిపూట అంతే భయంకరంగా భయాన్ని కలిగిస్తాయి. రాత్రిపూట బయటికి రావడం అనేది ఎంతో ప్రమాదకరం. చీకటి పడగానే ఈ ప్రాంతాన్ని కొన్ని శక్తులు ఆవహిస్తాయని నమ్ముతారు. క్షణకాలంలోనే ఇక్కడ మనుషులు కూడా మాయమైపోతూ కాసేపటి తర్వాత ప్రత్యక్షమవుతారని ఇక్కడి వ్యక్తులు నమ్ముతారు. అలాగని హిమాలయ పర్వతాలపై దయ్యాలు భూతాలు ఉంటాయని చెప్పడం కూడా సరైనది కాదు. కానీ ఇక్కడ ఏదో అతీతమైన శక్తి ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహపడాల్సిన అవసరం మాత్రం ఉండదు. సో ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.